please subscribe to Color Frames to watch more fun and entertaining videos. బౌలర్ ఎవరైనా బంతులను చీల్చి చెండాడటమే తెలుసు. లక్ష్యం ఒక్కటే, ఆటలో గెలవాలి. బంతులకు పరుగులకు వ్యత్యాసం పెరిగిపోతుంటేనే ఆయనలో కసి రెట్టింపవుతుంది. ఎక్కడా రాజీ పడడు, విజయంతోనే సమాధానం. 11 ఏళ్ల క్రితం నూనూగు మీసాల ఓ కుర్రాడు యువ భారత జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బ్యాటింగ్లో మెరుస్తూ, బౌలింగ్లో రాణిస్తూ, ఫీల్డ్లో తన జట్టు సభ్యులపైనే అరుస్తూ దూకుడు కనబర్చిన ఆ బుడ్డోడు దేశానికి అండర్-19 వరల్డ్ కప్ అందించాడు. అతడి కసి ఆవేశం గుర్తించిన సీనియర్ సెలెక్షన్ కమిటీ టీమిండియాకు ఎంపిక చేసింది. 6 నెలలు తిరగకముందే సీనియార్టీ తరపున బరిలో దిగిన ఆ సొట్టబుగ్గల చిన్నోడు అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత తక్కువ మ్యాచ్ల్లో 20,000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు. అతడే నవయుగ క్రికెట్ దేవుడు విరాట్ కోహ్లీ. దశాబ్ద కాలంలో తన ఆట తీరుతో పరుగుల మెషిన్గా పేరు తెచ్చుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ప్రపంచ ఆటగాళ్లలో మేటిగా రాణిస్తున్నాడు. తొలి 2 ఏళ్లలో 1 శతకమే కొట్టిన కోహ్లీ ఆ తర్వాతి 10 ఏళ్లలో 69 సెంచరీలు బాదాడంటే ఈ దశాబ్దంలో అతడి జోరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. పరుగులనే పరుగులు పెట్టిస్తూ రికార్డులకు రెక్కలొచ్చేలా విరుచుకుపడుతున్న ఆ విరాట పర్వాన్ని ఓసారి చూద్దాం. ఆటపైనే ధ్యాస, విజయంతోనే శ్వాసగా క్రికెట్ ఆడే విరాట్ కోహ్లీ పరుగుల సాధనలో దూసుకుపోతున్నాడు. దేశీయంగానే కాకుండా ప్రపంచ క్రికెట్ దిగ్గజాల చెక్కు చెదరని రికార్డులకే దడపడుతోంది. ఎవరికీ సాధ్యం కావనే రికార్డులకు విరాట్ కోహ్లీ పరుగులతో బీటలు వారాయి. 2008 మార్చి 2వ తేదీ కౌలాలంపూర్ వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టును విజేతగా నిలిపిన సారథిగా విరాట్ కోహ్లీది ప్రత్యేక రికార్డు. అందరి దృష్టిలో పడిన విరాట్ కోహ్లీకి టీమిండియాలో ప్రవేశానికి మార్గం సుగమమైంది. జట్టుతో జతగట్టిన కోహ్లీ తొలి రోజుల్లో తడబడిన విమర్శలను సానుకూలంగా తీసుకుని సాధించిన పరుగులతో చక్కటి సమాధానం చెప్పాడు. ఫార్మేట్ ఏదైనా బంతిని ఉతికి ఆరేయడమే తెలుసు. చిన్న వయసులోనే భారత జట్టుకు సారథిగా పగ్గాలు చేతపట్టి సమర్థ నాయకుడని అందరి నోటా ప్రశంసలు అందుకున్నారు. జట్టుకు విజయాలు అందిస్తూ ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లకు దీటుగా స్టైలిష్ షాట్లతో బ్యాటింగ్ శైలిని అందిపుచ్చుకున్నారు. ఓటమి అంచుల దాకా వెళ్లినప్పుడు కీలక సమయాల్లో ఒంటి చేత్తో విజయాలను అందించిన సందర్భాలున్నాయి. విరాట్ కోహ్లీ గత దశాబ్ద కాలంగా వన్డే మ్యాచ్లు, టెస్ట్ మ్యాచ్లు, ప్రపంచ 20-20 క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచుల్లోనూ కోహ్లీ తన మార్కు స్కోర్లతో రికార్డు నమోదు చేశారు. ఇప్పటిదాకా 26,582 పరుగులు సాధించిన కోహ్లీ ఖాతాలో 75 సెంచరీలున్నాయి. టెస్ట్ క్రికెట్లో 27 సెంచరీలు, వన్డే క్రికెట్లో 43 సెంచరీలు కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 5 శతకాలున్నాయి. ఐపీఎల్ కెరీర్లో 5,412 పరుగులతో ఆల్ టైమ్ రికార్డుతో అగ్రస్థానంలో ఉన్నారు. టెస్ట్ క్రికెట్లో 7 డబుల్ సెంచరీలతో ప్రపంచ రికార్డు సాధించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజా రికార్డుల సమాచారం మేరకు వన్డే క్రికెట్ పరంగా ప్రపంచంలోని అగ్రస్థానం. టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ తర్వాత 3 పాయింట్ల వ్యత్యాసంతో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. భారత జట్టుకు కెప్టెన్గా ఉన్నాననే గర్వం ఎక్కడా కనిపించదు. భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని సలహాలు, సూచనలు పాటిస్తూ సహ ఆటగాళ్ల సహకారంతో టీమిండియాను విజయ పథంలో నడిపిస్తున్నాడు. 84 టెస్ట్ మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 141 ఇన్నింగ్స్లో 7,202 పరుగులు తన ఖాతాలో జమ చేశారు. వీటిలో 7 డబుల్ సెంచరీలు, 27 శతకాలున్నాయి. ఇందులోనే 254 అత్యధిక పరుగుల రికార్డు ఉంది. 239 వన్డే మ్యాచుల్లో 230 ఇన్నింగ్స్ ఆడి 11,520 పరుగులతో 43 సెంచరీలు సాధించాడు. వన్డేలో 183 పరుగుల అత్యధిక స్కోరు ఉంది. 20-20 క్రికెట్లో 72 మ్యాచుల్లో 2,450 పరుగులు సాధించాడు. ఐపీఎల్ కెరీర్లో 177 మ్యాచుల్లో 5 సెంచరీలతో 5,412 పరుగులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. 2014 నుంచి పూర్తిగా బయట తిండి మానేసి ఫిట్నెస్పై దృష్టి పెట్టాడు. దాని ఫలితమే అలుపెరగని ఈ పరుగు. సెంచరీ చేశాక కూడా కోహ్లీ సింగిల్స్ తీసేందుకు ఏమాత్రం వెనకాడడు. ధోని కోహ్లీ క్రీజులో ఉంటే ఒక పరుగు వచ్చే చోట కూడా 2 పరుగు సృష్టిస్తారు అని క్రీడా విశ్లేషకులు పదే పదే అనడం వెనక విరాట్ కఠోర శ్రమ దాగుంది. మ్యాచ్ లేకుంటే ఎక్కువ సమయం జిమ్లోనే గడపడానికి ఇష్టపడే కోహ్లీ కెప్టెన్గా తన జట్టును కూడా అలాగే తీర్చిదిద్ది అసలు సిసలైన నాయకుడనిపించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 20,000 పరుగుల రికార్డు సాధించడానికి సచిన్ లారాలకు 453 ఇన్నింగ్సులు అవసరమైతే కోహ్లీ 417 ఇన్నింగ్సుల్లోనే ఈ ఘనత తన పేరిట బదలాయించుకున్నాడు. విరాట్ కోహ్లీ తన ఆట తీరుతో సాధిస్తున్న పరుగులతో దేశీయంగా క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డులు, పొరుగు దేశాల్లో దిగ్గజాల రికార్డులను ముందు రోజుల్లో అధిగమించబోతున్నాడు.
టీమిండియా జట్టు సారథిగా విరాట్ కోహ్లీ మరిన్ని రికార్డుల్ని తిరగరాయాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Subscribe to Color Frames. Subscribe to Color Frames. Color Frames ki subscribe cheyandi. Please subscribe Color Frames. Subscribe Color Frames. Subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Color Frames ki subscribe cheyandi.